కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన వాల్ పోస్టర్లను అధికార పార్టీకి చెందిన వారు చింపివేశారంటూ వైసీపీ మాజీ సర్పంచ్ కాండ్రకొండ పెద్దగురవయ్య ఆరోపించారు. కొండపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి దేవినేని ఉమాకి మైలవర నియోజకవర్గం నుండి ఓడిపోతానేమో అనే భయం పట్టుకుందని, అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీకి చెందిన వాల్ పోస్టర్లను చింపివేస్తున్నారని, మైలవర నియోజకవర్గాన్ని మంత్రి ఉమాకి ఏమైనా రాసి ఇచ్చారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండపల్లి గ్రామంలో పలు ప్రాంతాలలో గోడలకు అతికించిన వాల్ పోస్టర్లు సైతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చింపించి వేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కొండపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై స్తంభాలకు ఇరువైపులా మొత్తం నీ పచ్చముఖాలే పెట్టుకున్నారని, గొల్లపూడి గ్రామంలో కూడా అదే పరిస్థితి దాపురించిందని అన్నారు. అధికార పార్టీ అయితే రోడ్లకు అడ్డంగా బ్యానర్లు కట్టుకోవచ్చు, కానీ ప్రతిపక్ష బ్యానర్లు కడితే తట్టుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. అసలు